మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అన్నం తినేటప్పుడు ఎలా తినాలి, ఎలా తింటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి ఎప్పుడూ అన్నానికి లోటు లేకుండా ఐశ్వర్యంతో జీవిస్తారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోజనం తిన్న కంచంలో ఎప్పుడైనా సరే చేతులు కడగకూడదు. ప్రత్యేకించి దరిద్ర దేవతను ఆకర్షించే పనులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొదటిది ఒళ్ళో కంచం పెట్టుకొని అన్నం తినటం. పొరపాటున అయినా సరే ఒళ్ళో కంచం పెట్టుకొని భోజనం చేస్తే లక్ష్మీ కటాక్షం పోతుంది, దరిద్ర దేవత సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. భోజనం చేసిన పళ్ళెంలో చేతులు కడిగినా కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం పోతుంది, దరిద్రం ఆవహిస్తుంది. అలాగే అన్నం తిన్నప్పుడు మళ్ళీ అన్నం వడ్డించుకోవాలంటే అదే ఎంగిలి చేతితో గరిటెను పట్టుకొని అన్నం పెట్టుకోవటం కూడా దరిద్ర హేతువే అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా చేసినా కూడా అలక్ష్మీదేవి కరుణించి కష్టాలను కలగజేస్తుంది. అన్నం తినేటప్పుడు చక్కగా ఇంట్లో ఒక చోట నేల మీద లేదా డైనింగ్ టేబుల్ మీద ప్లేటు పెట్టుకొని తినాలి. ఇల్లంతా తిరుగుతూ ఇల్లంతా ఎంగిలి పోస్తూ భోజనం చేస్తే మీకు మళ్ళీ అన్నం దొరకని స్థితిలోనికి వెళ్ళిపోతారు. ప్లేటు ఎక్కడ పెట్టుకొని తింటామో ఆ ప్లేట్ను అన్నం తిన్న తర్వాత కొంచెం నీళ్లు చల్లి శుద్ధి చెయ్యాలి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. లక్ష్మీదేవి కృప మాపై ఉండాలి, అన్నపూర్ణాదేవి మమ్మల్ని ఎప్పుడూ అనుగ్రహించాలి అని కోరుకునేవారు ఇల్లంతా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అన్నం తినేటప్పుడు కంచం చుట్టూ మెతుకులు పడకుండా చూసుకోవాలి. నీట్గా తినాలి, చక్కగా అన్నాన్ని వృధా చేయకుండా తినాలి. మనం తిన్న కంచం చూసి కడిగిన కంచం అని అందరూ అనుకునేలాగా తినాలి. అంతేగాని అన్నం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వదిలేయటం, పక్కన పడేయటం వంటి పనులు చేయకూడదు. అలాగే తిన్న తర్వాత చాలామంది వేళ్ళు నాకుతూ ఉంటారు, ఇది పరమ దరిద్రానికి హేతువు. కొంతమంది కంచం తీసుకొని ఒడిలో పెట్టుకుని తింటారు, లేదా అటు ఇటు నడుస్తూ తింటారు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు. అన్నం తిన్న తర్వాత అదే ప్లేట్లో చాలామంది చెయ్యి కడుగుతూ ఉంటారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహించిన భోజనం చేసి ఆవిడ ముఖాన్ని చెయ్యి కడిగేస్తే ఇక అన్నం ఎలా దొరుకుతుంది? కాబట్టి భోజనం చేసిన ప్లేట్లో చెయ్యి కడగకూడదు. భోజనం చేసిన ప్లేట్ను ఒక చోట పడేసి వేరే చోట చెయ్యి కడగాలి. ఈ విషయాలను గుర్తుపెట్టుకుని నియమబద్ధంగా ఎవరైతే భోజనం చేస్తారో వారి జీవితంలో సకల ఐశ్వర్యాలు ఉంటాయి, సమస్యలు రావు. అలాగే బయట భోజనాలకు వెళ్ళినప్పుడు, బంతిలో కూర్చున్నప్పుడు అందరూ మొదలుపెట్టేదాకా ఆగాలి. అదేవిధంగా అందరి భోజనం పూర్తయిపోయేదాకా ఆగాలి. అలా కాకుండా ముందు భోజనం చేసి త్వర త్వరగా లేచి వచ్చేస్తే దానిని సభా మర్యాద లేకపోవటం అంటారు. ఇలా భోజనం విషయంలో ఎవరైతే గౌరవాన్ని పాటిస్తారో వారి ఇంట్లో మాత్రమే అన్నపూర్ణ కటాక్షం ఉంటుంది. అలాగే ఎప్పుడు తిన్న ఎంగిలి పాత్రలను అప్పుడే శుభ్రం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. కనుక అందరూ కూడా అన్నం తినేటప్పుడు ఈ నియమాలను పాటించండి. ఎప్పుడూ సంతోషంగా అన్నానికి లోటు లేకుండా ఆ అన్నపూర్ణ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.